హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టమీ ఈరోజు నా పర్సనల్ ఫేవరెట్ అన్న పన్నీర్ బుర్జీ తాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఇంట్లో వాళ్ళు రెండు నిమిషాల్లో ఫినిష్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి పన్నీర్ బుర్జీ తయారు చేసి చూడండి మీకు ఇది పర్సనల్ ఫేవరెట్ అవుతుంది అంత సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా అంతే ఈజీ అండి ముందుగా కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మరొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర కొంచెం కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకోవాలి అంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క పచ్చివాసన పోయేంత వరకు మనకి కుక్ అవ్వాలండి లైట్ బ్రౌన్ కలర్లో రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా కుక్ అవ్వాలి పచ్చివాసన అంతా పోవాలండి ఒక నిమిషంలోనే కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను శనగపిండిని తీసుకుని ఒకసారి కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి శనగపిండి మాడకుండా చూసుకోండి అప్పుడే టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని ఒక త్రీ బై ఫోర్త్ కప్పు యాడ్ చేసుకోవాలి మనకి శనగపిండి వేయడం వల్ల పన్నీర్ బుర్జీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఉప్పు రుచికి సరిపడినంత అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి కలిపేసుకుని టొమాటో మనకి మెత్తగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లోనే కుక్ అయిపోతుందండి మనకి ఉప్పు వేసాం కాబట్టి టొమాటో వెంటనే కుక్ అయిపోతుంది అస్సలు టైం తీసుకోదు చూడండి ఈ విధంగా సాఫ్ట్ అనేది అవ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల్లో చేసేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది టైం కూడా తీసుకోదు ఇంట్లో ఏం సరుకులు లేనప్పుడు కూడా చాలా సింపుల్గా వెంటనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు నుంచి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని అంతటినీ కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మనకి ఉల్లిపాయ టమాటో శనగపిండి ఇవన్నీ కూడా కరెక్ట్గా కుక్ అవ్వాలండి అప్పుడే సూపర్ టేస్టీగా వస్తుంది ఒక నిమిషం పాటు ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు పన్నీర్ని అంటే ఇది గ్రాముల్లో చెప్పాలంటే నూట యాభై గ్రాములు ఉంటుందండి ఈ విధంగా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి లేదంటే పన్నీర్ సాఫ్ట్గా ఉందంటే మెత్తగా పేస్ట్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఈ విధంగా పన్నీర్ని యాడ్ చేసుకోవాలి మనకి టమాటో పూర్తిగా కుక్ అయిన తర్వాతే పన్నీర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మనకి పన్నీరు అస్సలు టైం తీసుకోదండి అందులోని మనం గ్రేట్ చేసాం కాబట్టి అసలుకే టైం తీసుకోదు కాబట్టి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల్లోపే మనకి పూర్తిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది కుదిరితే ఖచ్చితంగా వేసుకోండి లేదంటే కనుక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేశానండి కావాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు కానీ మసాలా యాడ్ చేసుకున్నాక లాస్ట్లో చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెమన్నా సరే మసాలా యాడ్ చేసుకోండి చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత మంచి టేస్టీగా పన్నీర్ బుర్జీ అనేది మనకు తయారైపోయిందో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుని వేడివేడిగా అన్నంతోనైనా సరే చపాతీలోకైనా రోటీలోకైనా పరాఠాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రెండు నిమిషాల్లో ఫినిష్ చేసేస్తారు అంత బాగా నచ్చుతుంది పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా అండి కాబట్టి ఈ రెసిపీని ఖచ్చితంగా ఒకసారి మీరు మర్చిపోకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి